ఏదైనా 97లో ఘనశంకర్ అనే ఒక ఈనాడు జర్నలిస్ట్ యొక్క స్ఫూర్తితో నేను జర్నలిజంలోకి వచ్చాను. విద్యార్థులతో పనిచేస్తూ వామపక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నటువంటి నేను అనుకోకుండా జర్నలిజంలో రావాల్సి వచ్చింది. అది కూడా ఘనశంకర్ అనే ఒక వ్యక్తి, సీనియర్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఈనాడు స్టార్ట్ అయినప్పటి నుంచి అతనే రిపోర్టర్గా ఉన్న వ్యక్తి. అతను కొన్ని కాలాలైతే పక్కన పోవాల్సి వచ్చినప్పుడు కంట్రిబ్యూటర్ కావాలనే ఒక అయితే పడిందో అది నేను వెళ్ళాను. స్టార్టింగ్ టీవీ నేను ఈనాడులో జాయిన్ అయిన తర్వాత ఒక 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత జాయిన్ అయిన నెక్స్ట్ డే వెళ్ళి ఖమ్మం వెళ్ళి రేణుకా చౌదరి నామినేషన్ వేస్తుంది. దానికి అందుకొని ఫస్ట్ రిపోర్ట్ చేశాను. అప్పుడు 1 ఇయర్ చేసిన తర్వాత నేను తిరిగి మెదక్ ట్రాన్స్ఫర్ అయినా 1 ఇయర్. ఫస్ట్ నెల్లూరుకు నాకు బాగా ఏదో లింకు. హెచ్ఎండిలో పనిచేస్తున్నప్పుడు రామచంద్రమూర్తి గారు ఫస్ట్ అడిగింది అంటే ఏ జిల్లాని వెళ్తావా నువ్వు, ఏ జిల్లాని వెళ్తావని అడిగాడు. వెళ్తాను సార్, నెల్లూరు వెళ్తామని అడిగాడు. అన్న ఎమ్మె నెట్లో పోయి నెల్లూరు కూర్చుని అక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, మినిస్టర్ ఎవరు, అసలు ఏంది అక్కడ ఏముంటాయి అని మొత్తం ఎత్తుకొని కూర్చున్నాను. అడిగాను బ్రదరు అన్నయ్య కొడుకు అందరూ హైదరాబాద్ ఉంటారు. మెదకట్ నాకు పెద్ద టచ్ లేదు, ఎట్లా అయింది అన్నప్పుడు నాకు భయం ఉండే ఎక్కడ పోవాలి ఏంటి అని. ఉన్నప్పుడు మా బ్రదర్ చెప్పిన సలహా ఏంటంటే నువ్వు మెదక్ వెళ్ళిపోవాలి అని. అరుసారి గారు ఏంటంటే వాహనాలు పనిచేయండి అక్కడ, వాతావరణం ఎక్కడ ఉండొచ్చు చూడండి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చూద్దామంటే అని. వారం పోయింది, 7 సంవత్సరాలు దాటి 8 సంవత్సరాలు చేస్తున్నాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కూడా నాకు ఇష్టం అన్నట్టుగా నేను ఖమ్మం జిల్లాలో పనిచేసి కూడా ఖమ్మంలో కూడా చాలా అవకాశం వచ్చింది, ఇష్టం కూడా తెలుసు అని ఎలా తెలుసుకోలేదు. ఎందుకంటే పుట్టిన గడ్డ ఏదైతుందో ఆ గడ్డ నుంచి మనం సాధించామని చెప్పడానికి మన కత్తుల్లో వెళ్ళిపోవాలి తప్పితే ఇక సొంత ఊర్లోనే నమ్ముకొని కూర్చుకో అనేది కాదు. హైదరాబాద్ మహానగరానికి దగ్గరగా ఉంటున్నాను, ఫ్యూచర్ ఆయన ఎత్తుకోవాలి, ఇక్కడే ఎత్తుకోవాలి అనే ఉద్దేశంతో సంగారెడ్డిని శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో డిసైడ్ అయ్యాను. నేను వచ్చిన తర్వాత వచ్చిన కొన్ని నెలకే పిచ్చిన కూడా